విశాలమైనటువంటి భారతదేశం ఏవియేషన్ విమానయాన రంగం అన్నటువంటిది అతి పెద్దదైనటువంటి మార్కెట్. దాని విషయంలో సేఫ్టీ వ్యవహారాల్లో ఇదివరకు మన పరిస్థితి ఏంటి అంటే నేపాల్ కంటే దారుణం, బంగ్లాదేశ్ కంటే దారుణమైనటువంటి స్థానంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు బేష్ అంటూ ప్రశంసించింది. అంతర్జాతీయ లెక్కల ప్రకారం చైనా ఇజ్రాయెల్ కంటే కూడా మెరుగని తేల్చి చెప్పింది. భారత విమానయాన భద్రతా పర్యవేక్షణ ఏవియేషన్ సేఫ్టీ వ్యవస్థ అద్భుతంగా మెరుగుపడింది. ఒకప్పుడు నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే వెనుకబడి పేలవంగా ఉన్న మన వ్యవస్థ ఇప్పుడు అత్యుత్తమ 50 దేశాల్లో ఒకటిగా నిలిచింది. 4 ఏళ్ల క్రితం మన విమానయాన భద్రతా పర్యవేక్షణ వ్యవస్థ 102 ర్యాంకులో ఉంటే ఇప్పుడు అది ఏకంగా 48 స్థానానికి చేరినటువంటి పరిస్థితి. ఈ మేరకు గత నెల అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఐపీఏఓ ర్యాంకులను ప్రకటించింది. చైనా 49 మన తర్వాత ఉంది, ఇజ్రాయెల్ 50, టర్కీ 54, డెన్మార్క్ 55, పోలాండ్ 60 కన్నా మెరుగైన స్థానంలో నిలిచింది. భారత విమానయాన భద్రతా పర్యవేక్షణ వ్యవస్థ చరిత్రలో ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం విశేషం. ఏవియేషన్ సేఫ్టీలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిస్తే దుబాయ్, సౌత్ కొరియా, ఫ్రాన్స్, ఐస్లాండ్ ఆ తర్వాత స్థానంలో నిలిచినాయి. అమెరికా 22, కతార్ 25 స్థానంలో ఉన్నాయి.